పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సమస్యల పరిష్కారంపై స్పందించని అధికారుల పట్ల ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య చర్చ వాడివేడిగా కొనసాగింది. సుల్తానాపూర్లో రైతు వేదిక భవనం నిర్మించి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రారంభించకపోవడం పట్ల సర్పంచ్ వెంకటేశ్వరరావు వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎంపీపీ కల్పించుకుని త్వరలోనే ప్రారంభిస్తామని సర్పంచ్కు హామీనిచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుక రాజనర్సయ్య, వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామి గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ఆయా గ్రామాల సర్పంచ్లతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఎలిగేడు మండలంలోని సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందండి. ఇందులో ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పాను. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అధికారులు రావడం జరిగింది. వారి వారి చేసే పనులు చెప్పడం కూడా జరిగింది. గౌరవ సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఏ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది. వీటిపై నేను నిర్లక్ష్యం వహించకుండా వారిని ఫాలోఅప్ చేస్తూ మన మండలంలోని అన్ని గ్రామాల్లో ఏవేవి పూర్తి కాని పనులు ఉన్నాయో వాటిని నేను సకాలంలో అయ్యేలాగా చేస్తానండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ జడ్పీ తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి నా సహాయ సహకారాలు అందిస్తానని కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ వాళ్ళతో కానివ్వండి, డిపార్ట్మెంట్ వాళ్ళ సర్పంచ్ గౌరవ సర్పంచ్తో కానివ్వండి, మమకమై పనిచేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.